ఎక్కడి నుంచి అండి? సింగనమల కాన్స్టిట్యూన్సీ. ఈసారి ఈ ప్రభుత్వ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని చూశాక మీకు ఏ విధంగా అనిపించింది? ఇది స్వచ్ఛమైన పాలన, జగన్ అన్న ప్రజలందరి పాలన. ఇది జగన్ అన్న ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి సహాయం చేయగలసిన పాలన, చేస్తున్న పాలన. సంక్షేమ పథకాలు అన్ని కూడా సకాలంలో చేరువయ్యాయా? చేరువైతే టైం టు టైం పడ్డాయా? టైం టు టైం వస్తున్నాయి. ఏ వచ్చాయండి ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు ఆ మోడ్లు ఉన్నాయి, ఆటో కార్మికులకు పడినాయి, చేనేత కార్మికులకు పడినాయి, డ్వాక్రా ఆశ్రమం పడినాయి, రైతు భరోసాలు వచ్చినాయి. ఇంతకన్నా జగన్ అన్న ఇంకా ఇంకా ఎన్నో చేయగలడు. గత ప్రభుత్వ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏంటండి? అండి గత ప్రభుత్వం అనేది మనం ఆలోచన చేయకూడదు, కానీ ఈ ప్రభుత్వం అయితే సూపర్ అండి. చంద్రబాబు నాయుడు చాలా మీటింగ్ లో అసలు అభివృద్ధి లేదు అన్నారు. ఆయన ఏదైనా చేసింటే కదా ఈయన గురించి మాట్లాడేది. ఆయన చేయనోడు జగన్ అన్న గురించి మాట్లాడకూడదు కదా. ఏదైనా చేసింటే మాట్లాడచ్చు. చేనుల్లో వాళ్ళకి ఏం తెలుసు? అభివృద్ధి గురించి ఆయనకు తెలియదు. ఆయనకి మతి భ్రమించింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియదు. ఊరికే కాన్ఫరెన్స్లో రావడం, అక్కడక్కడ ప్రచారాలు చేయడం, క్యాండిడేట్లను దూషించడం, దుష్ప్రచారం చేయడం, తక్కువ చేసి మాట్లాడడం. ఆయనకి మతి భ్రమించిన ఒక వృద్ధ నాయకుడు ఆయన. ఎట్లా ఉంది ఈసారి ఎర్రగొండలో పరిస్థితి రాజకీయంగా చూస్తే ఎవరు వస్తారు? రాజకీయంలో 100కి 100% జగన్ వస్తాడు. జగన్ వచ్చాడా? ఎట్టి పరిస్థితుల్లో జగన్ వస్తాడు. ఆయన కావాల్సింది పిల్లలకి, పెద్దోళ్ళకి, ప్రతి ఒక్కరికి లేదనుకుని సహాయం చేసినాడు కాబట్టి 100కి 100% జగనే వస్తాడు. అయితే మీరు పెద్దోళ్ళు, ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వాన్ని చూసినారు, ఈ ప్రభుత్వాన్ని చూసినారు. 76 ఏళ్ళు సర్వీసులో ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా వస్తాడో రాడో తెలుసు. కాబట్టి ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఈయన చేసేటువంటి సేవలు ఇంకా మిగతా వాళ్ళ ఊరితో కాదు. కాబట్టి 100కి 100% ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, కానీ అవతల వైపు చూస్తే 3 పొత్తు పెట్టుకొని బీజేపీ, టీడీపీ 30 మంది ఉండే కూడా బాధలేదు. 30 మంది ఉండే కూడా వచ్చే జగన్ ఎట్టి పరిస్థితుల్లో జగన్ వస్తాడు 100కి 100%. ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయి, అమ్మ ఒడి, రైతు భరోసా, వీళ్ళకి లేదనుకోకుండా బీదలే, సాదలే, కులములే, చిన్న కులము, పెద్ద కులం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా చూసుకుంటూ వచ్చే మహానుభావుడు ఆయన. కాబట్టి ఆయన 100కి 100% జగన్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. ఈసారి రాజకీయ పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ మీ ప్రాంతంలో ఏ విధంగా ఉంది? వైసీపీనా, టీడీపీనా, జనసేన? వైసీపీ బాగుంది, గాలి వీస్తుంది, బాగా వీస్తుంది గాలి. ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? 140 పైన వచ్చేస్తుంది. 140 పైన తప్పకుండా. చంద్రబాబు నాయుడు చాలా మీటింగుల్లో అసలు అభివృద్ధి లేదు అంటున్నారు. ఏం చేసి ఆయన చేసింది ఏముంది అభివృద్ధి గురించి మాట్లాడడానికి? ఆయన ఏనాడు అభివృద్ధి గురించి ఏమి చేయలేదు. ఆయన ఎంతసేపు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని అనడము, వాళ్ళని అనడము, పర్సనల్ విషయాలు మాట్లాడడము, ఆయన దత్తపుత్రుడు, ఆయన అందరినీ అనడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. చేసింది ఏమీ లేక వీళ్ళు చేసిన వాళ్ళని అంటూ పొద్దుమునుకులు అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ రాబోయే 2 నెలల్లో కూడా పెద్దవాళ్ళకి పింఛన్లు ఇచ్చేది ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదు అని చెప్పి ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇప్పుడు జనాలే సమాధానం చెప్తారు. ఇప్పుడు పంచాయతీ ఆఫీసులు కాడికి పోయి వాళ్ళు పింఛన్ తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత సేఫ్టీగా ఉండే, ఎంత బాగుండే, ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తుండ్రి. ఇది లేకోకుండా చేసినందుకు చంద్రబాబు నాయుడికి సరైన గుణపాఠము అవ్వా తాతలు అందరూ చెప్తారు. అయితే ఇక్కడ చూస్తే ఒక్కరే, కానీ అవతలు చూస్తే 3 కలిసి పొత్తు పెట్టుకుని పోటీ గట్టిగా ఉంటుంది అని మీరు ఆశిస్తున్నారు, లేదా సింపుల్గా గెలిచేస్తారు? ఏం లేదు, ఆ పొత్తు వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకు ఈ పొత్తు అంటే ఆయన జైలుకి వెళ్ళకోకుండా, మోడీతో సత్సంబంధాలు పెట్టుకుంటే రేపు పొద్దున కేసుల వల్ల జైలుకి వెళ్ళకోకుండా, కానీ ఇక్కడైతే బీజేపీ మన ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదని అందరికీ తెలుసు. బీజేపీకి ఎవరు ఎయిరు ఓటు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఆయన జైలుకి వెళ్ళకోకుండా ఆయన సేఫ్గా కాపాడుకునేదానికి తప్ప ఆయనకి బీజేపీకి కానీ జనసేన కానీ ఏమీ రాదనేది అందరికీ తెలుసు. ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? బాగుందన్న, చాలా బాగుంది. వైసీపీనా, టీడీపీనా, జనసేన? వైసీపీనే. కన్ఫామ్? కన్ఫామ్. క్షేత్రస్థాయిలో చూస్తే ఈసారి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? 175 ఖచ్చితంగా వస్తాయన్న. బయట పోటీ చూస్తే చాలా గట్టిగా ఉంది కదా? గట్టిగా ఉంటుందన్న. అయినా కూడా వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఆ ప్రభావం వైసీపీ మీద ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నారు అంటే ఆయన చేసిన మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు,
జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మూడు ఖచ్చితంగా గెలిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అసలు అభివృద్ధి లేదు అని చెప్పి చాలా మీటింగ్లు అంటారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి అంటే ఏంటని మీ మీనింగ్ ఏమి? అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగ్లు, నాలుగు ఆకాశాన్ని తగిలే సౌదాల, లేకపోతే ఇడ్లీ పాత్రలు, గ్రాఫిక్స్ లో ఉన్న డిజైన్స్ అభివృద్ధి అంటే. గత 2014 నుంచి 19 వరకు ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అని రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నెక్కిసే 14 నుంచి 19 వరకు ఏం చేశాడంటే, చంద్రబాబు అమరావతి రాజధాని అంటున్నారు. అమరావతిలో రాజధాని ఎక్కడుంది? ఏదో రెండు బిల్డింగ్లు కట్టి తూతు మంత్రంగా ఓపెన్ చేసి పడేశారు. అన్ని గ్రాఫిక్స్లో రాజధాని ఉంది, కానీ రియాలిటీలో ఎక్కడుందని మూడు పంటలు పండే పంటల్ని, బంగారం పండే భూములు లాక్కొని ఈరోజు వాళ్ళని రోడ్డుకి లాగి మొత్తం బినామీ పేర్లతో వీళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళ భూములు వీళ్ళు తీసుకున్నారు. అమరావతి అంటే ఎక్కడుందండి? అమరావతి పేదల రాజధాని కాదు, అది ఎత్తందారుల రాజధాని. వాళ్ళు మాత్రమే ఉన్నారు అమరావతిలో. ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మూడు రాజధానులు, పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని ఒకటి, మళ్ళీ సచివాలయాలకు సపరేట్గా ఇప్పుడు వైజాగ్కి పంపిస్తున్నాడు రాజధానిని. అక్కడ నుంచి ఖచ్చితంగా ఈసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా అక్కడ నుంచే పాలిస్తాడు కదా. ఎప్పుడైనా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఇట్లనే మన గత నాయకులు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని పాలించి ఓన్లీ హైదరాబాద్లో పెట్టి ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన చేతికి చిప్పు ఇచ్చినారు. అంత హైదరాబాద్లో పెట్టిన తర్వాత అట్లా మళ్ళా తప్పు జరగకూడదనే ఆ అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ చేసి మూడు రాజధానులు పెట్టి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా. ఈసారి జరిగినాయి, ఆల్రెడీ అభివృద్ధి జరిగింది. ఈసారి వైజాగ్ కేంద్రంగా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేస్తాం. ఈసారి వీరాంజనేయులు గారు ఖచ్చితంగా గెలుస్తారా? ఇక్కడ 100% గెలుస్తారు. ఎప్పుడో అయితే చంద్రబాబు నాయుడు బుక్రాహిత పత్రంలో ఎస్సీలకు ఎప్పుడైతే చెప్పినాడో, ఎస్సీలకు అయితే ఎస్సీలకు బొట్టనేలు కుట్టడానికి ఇచ్చినాడని చెప్పి ఇప్పుడు ప్రజలు చెప్పిన అప్పటికే మా ట్రంప్ మారిపోయింది. మేము గెలిచినామని డిసైడ్ అయినాం. ఇప్పుడు మా వీరాంజనేయులు గెలుస్తాడని ఎప్పుడో డిసైడ్ అయినాం. కాబట్టి ఇప్పుడు మా వీరాంజనేయులు 100% 15,000-20,000 మెజార్టీతో గెలుస్తాడని మా ఇది 25,000. అసలు అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు. ఎక్కడికన్నా అభివృద్ధి ఇన్ని చేస్తాడే అభివృద్ధి? సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నాడు? వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక, పెన్షన్ కానుక, మగ్గాల వాళ్ళకు 24,000, ఇన్ని పథకాలు పెట్టినా కూడా ఇంకా లేదంటే ఎక్కడికి? ఈరోజు మన అక్కడెక్కడ శ్రీకాకుళం జిల్లాలో 750 కోట్ల రూపాయలు కట్టించి దానికోసం ఆసుపత్రి ఒకటి కట్టించినాడు. ఇది అభివృద్ధి కదా? నవరత్నాలు ఎన్ని ఒకటా? ఎన్ని పథకాలు చెప్పింది? ఇప్పుడు చెప్పుకుంటూ పోతాంటే చెప్పేకి మాకే ఇంకా రావడంలే. ఈసారి ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా సింహమే ఒంటరిగా వస్తుంది. పందులు గుంపులు గుంపులుగా వస్తాయి. ఎవరైతే ఇంతమంది నలుగురు కలిసి కట్ట కట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి విజయం తథ్యం. ఈ రోజు నేను చెప్తానా, ఎవడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి కట్టుకుంటా 50 లక్షల పందెం కట్టుకునే మొగోడు ఎవడో రాలా. ఎట్లుందన్నా ఇక్కడ రాజకీయ పరిస్థితి? రాజకీయ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బాగుంది. సరే, మొత్తానికి ఈసారి 175కి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటది? 175 వస్తాయి. కన్ఫామా? కన్ఫామ్. మరి గట్టి పోటీ ఉందిగా బయట? మామూలే, ఎలక్షన్లకు మూమెంట్ కాబట్టి పోటీ మామూలుగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఈసారి ముగ్గురు కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వచ్చన్నారు కదా, ఎట్లా ఉంటది అంటారు పరిస్థితి? ఆ ప్రభావం ఉండదా వైసీపీ? నలుగురు కలిసి వచ్చినా, 10 మంది కలిసి వచ్చినా జగన్మోహన్కి ఢీ కొట్టలేరు. ఆయన పరిపాలన చాలా బాగుంది. సంక్షేమ పథకాలు కానీ, నవరత్నాల భాగాల్లో కానీ, ఒక జగనన్న కాలనీ చూసుకుంటే ఇప్పుడు మనము ఏ గ్రామంలో పోయినా సచివాలయం, విలేజ్ లో అన్ని ఉన్నాయి. అంతకన్నా పరిపాలన మనం ఏం చెప్పగలం? మాట తప్పుడు మడవ తిప్పుడు అంటారు కాబట్టి ఆయన చెప్పిన అన్ని చేసిండ్రా? చెప్పినవన్నీ 100% చేసినాడు. ఏం వచ్చినాయండి ఇప్పుడు మీకు? ఇప్పుడు వరకు మాకైతే రైతు భరోసా వచ్చింది, నా కొడుకు అమ్మ కూడా వచ్చింది, మళ్ళీ నా చేయి ఇరిగినప్పుడు ఆపరేషన్ గాను ఆరోగ్య శ్రీకంద వర్తించింది. ఎంత ఇచ్చారండి అమౌంట్? అమౌంట్ 50 వరకు ఇచ్చారు. రైట్ హ్యాండ్ చేయి ఫ్రీగా. మళ్ళా తర్వాత టాబ్లెట్లు చూపించుకోవడానికి కానీ అన్ని ఒక 5,000 ఎకరింటి కానీ ఇచ్చేసినాడు. గత ప్రభుత్వంలో మీకు ఎటువంటి లబ్ధి చేకూరలేదా ఇప్పటి వరకు? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలో ఉన్నప్పుడు అవి పథకాలన్నీ చెప్పి మహిళల రుణమాఫీ కానీ, రైతులకి రుణమాఫీ కానీ ఇస్తానని చెప్పాడు. ఏది ఒక్క పథకం కానీ అతను ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 9 నవరత్నాలు ఎట్టు చెప్పాడు అందుకే డబ్బులుగా ఇచ్చేసాడు. పిల్లలకి స్కూల్లో అమ్మఒడి, ల్యాబ్లు, చదువుకున్న వాళ్ళకి అన్ని చాలా బాగా చేసినారు జగన్మోహన్ రెడ్డి. సింగమాల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? వీరాంజనేయులు ప్రత్యర్థి. బండార్ శ్రావణి. మొత్తానికి ఎవరు గెలుస్తారంటారు? వీరాంజనేయులే గెలుస్తాడు. వీరాంజనేయులు అనే పేరు చెప్పంగానే గుర్తుపట్టారు, ప్రత్యర్థి పేరు చెప్పంగానే గుర్తుపట్టలేదు. అంటే ఆయన తెలుదు కాస్ట్ మాకు తెలియదు.
సరే మొత్తానికి ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది వీరాజనేయులు గారు? 20% మెజార్టీ. సరే క్షేత్రస్థాయిలో పైన చూసినట్లయితే ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది? 175 సీట్లు ఖచ్చితంగా కన్ఫర్మా? కన్ఫర్మ్. మళ్ళా ఎందుకంత కొండ బద్దలు కొట్టి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొట్టినప్పుడు ఏమి ప్రతి ఒక్కటి చేసింది లేదు. చంద్రబాబు నాయుడు పాలన అంతా ఎండలు ఎన్నికలు వచ్చేదలకే ఒక కోడి కథ చెప్పినారు. ఏమని? కోడి బొత్సంత పీకేస్తాడు లోన తోలుకుపోయి, బయట తీసుకొచ్చి కోడిని వేసి దానికి నూకలు ఎత్తి తింటుంది అది. అటు ప్రజలంతా అట్లా అనుకొని అటు ప్రజలు మోసం చేసేది తప్ప చంద్రబాబు నాయుడికి ఇంకొకటి రాదు. ఇప్పుడు మా వీరాంజనేయుల్ని ఒక ట్రిప్ డ్రైవర్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు టికెట్లు ఒక్కోటి 30 కోట్లకి 40 కోట్లకి అమ్ముకుంటున్నావు. ఈరోజు అదే నీ మీ ఎమ్మెల్యేలంతా నేను చెప్తూ కొట్టి పోస్టులన్నీ కాల్చి నేను ఇబ్బంది పెడుతున్నారు. అట్లా మా జగన్మోహన్ రెడ్డి ఏమని చేసినాడా? మా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మొత్తం మన 170 సీట్లలో మొత్తం ఎక్కువ శాతం బీదోళ్ళకి ఇచ్చేసినాడు. ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేసినాడు. అందుకని ఎక్కువ శాతము మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఒక బడిపిల్లలు కానీ ఒక బీదోళ్ళు కానీ ఎవరికన్నా కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటింటికి పోయి ఇచ్చే ఏర్పాట్లు చేసినాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చేసి అంతా మోసం తప్ప ఇంకొకటి తెలుదు. ఎట్లా ఉంది జగన్ అన్న పరిపాలన? బాగానే ఉంది. బాగా ఇస్తాడు, పింఛని కూడా ఇస్తాడు. మాకు తండ్రితో మాదిరి మాకు సాయం చేస్తాడు. ఏనైనా టైం కి వస్తానయ్యా మీకు పింఛన్లు? వస్తాడు ఆయన. ప్రతిది బాగుంది అంటారు? బాగుంది. ఏమేమి వచ్చినాయి ఇంకా పథకాలు? అమ్మ ఒకటి, రైతు భరోసా, విద్యా దీవెన రాలేదు కానీ పింఛన్ పింఛన్. ఓకే, పెద్దోళ్ళకి మీకు అయితే అన్ని అందుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పరిపాలన? ఏ విధంగా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా ఇస్తాడు, బాగా సాయం చేస్తాడు అని అనిపిస్తుంది మాకు. గతంలో చూసినారు కదా చంద్రన్న పరిపాలన, ఆ చంద్రన్నకి జగనన్నకి పోలిస్తే ఎట్లా అనిపించింది? ఆయన బాగున్నాడా, ఈయన బాగున్నాడా పరిపాలన పరంగా? ఈయనే బాగున్నాడు, జగన్ బాగున్నాడు. ఈసారి ఈయనే గెలిపించారా? గెలిపించారు. ఇక్కడ మీ వీరాంజనేయనే గెలిపించారా లేకపోతే ఎట్లా? ఆయన కూడా గెలిపిస్తాము. మీ పెద్ద కొడుక జగన్? పెద్ద కొడుకే. కొడుకులు కోడలు చూడుకోకుండా గానీ మాకు జగన్ మాకు పెద్ద కొడుకే మమ్మల్ని సాగుతాడు. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇట్లాంటి పథకాలు ఇంటికి వచ్చి ఇచ్చేది ఏం లేదు? లేదు లేదు లేదు. ఇప్పుడు అన్ని వచ్చాయి. జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకాలు అన్ని వచ్చినాయి మీకు? అందరికి ముట్టాయి. ఏమేమి వచ్చినాయి మీకు? మా పింఛనీలు వస్తాయి, చేనులు అవి పడతాయి, చెట్లు పిల్లలు సౌకర్యాలు వస్తాయి, అన్ని అందాలా బాగుంది. అన్ని టైం టు టైం పడినాయా? టైం టైం రైతు భరోసా కూడా అన్ని మడసంగ పడతాడా? మాకు మడసంగ పడతాయి. మడసంగ అయితే గత ప్రభుత్వం చూసినారు కదా అప్పటికి ఇప్పుడు తేడా ఎట్టుంది? తేడా అనేది ఎట్లా? కులకులానికి దుడ్లు అందించినాయి. అప్పుడు అయితే యా అందించినలే కులకులానికి యాది వచ్చిందిలే. అవి ఊరికే పాద పాద అనుకుంటున్నాను. ఇక్కడ కులం ప్రాంతం జాతి అనే భేదాభిప్రాయం లేకుండా అన్ని చేస్తాను. అన్ని చేస్తాను. తనకి బాగుంది అంటావు? బాగుంది.